केंद्र प्रभुत्व निर्लक्ष्यंतोने देशंलो करोना इब्बंदुलु तीव्र रूपं दाल्चायनि एपीसीसी अध्यक्षुडु शैलजनाथ विमर्शिंचारु. करोना सेकंड वेव कट्टडिकि वेंटनే దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలతో కాకుండా చేతల్లో కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు ప్లాస్మా ట్రాన్స్పోర్ట్ వాహనాలను ఏర్పాటు చేస్తామని శైలజనాథ్ వెల్లడించారు. ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసి టప్పట్లు లైట్లు వెలిగించమని చెప్పే ఈ ప్రధానమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా న్యాయ పథకం కింద 7500 నిత్యావసర వస్తువులు వైద్యాన్ని ప్రభుత్వమే భరించాలి. సిగ్గుపోతా ఉంది దేశంలో, సిగ్గుపోతా ఉంది ప్రపంచంలో. ప్రాణాలు మహాకారాలు వినిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీగా బాధ్యత నుంచి వెనక్కి పోదల్చుకోలేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర కేంద్రంలో కోవిడ్ కంట్రోల్ సెంటర్ ని స్టార్ట్ చేస్తా ఉన్నాం. సమన్వయపరచడానికి ఎవరిని అడగాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. ఒక రెమ్డెసివిర్ ఇంజక్షన్ 30-40 వేలు బ్లాక్ లో పోతా ఉందంటే తలకాయ మొహం ఎక్కడ పెట్టుకుంటారో మీరు చెప్పాలా? ఒక్కటి లక్ష ఎక్కడికి పోతాయో చెప్పుకోవాలా మీరు? ఒక అంబులెన్స్ తెచ్చుకోలేకపోతా ఉన్నాం. సమీప భవిష్యత్తులోనే ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఆక్సిజన్ తెచ్చిపెట్టలేం కానీ కనీసం అవసరం వస్తే తెచ్చి హాస్పిటల్ వేయడం కోసం, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ని మెయింటైన్ చేసేది కోసం 1 or 2 డేస్ లోనే. ఎందుకంటే కష్టం కూడా ఉంది బయట డ్రైవర్లు కూడా. దాని చివరికి మా నాయకుల్ని మా కార్యకర్తల్ని డ్రైవర్లుగా వాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాగే ఆక్సిజన్ ప్లాస్మా మిగతా అంశాలను కూడా సమన్వయపరచడం కోసం కంట్రోల్ బోర్డు పనిచేస్తుంది. దాంతో మనకు అవసరమైన మా శక్తి మేరకు దానికి ఉపయోగపడేదం సహాయపడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎన్ఎస్ఏ విద్యార్థులు, యూత్ కాలేజ్ విద్యార్థులు అంతా కలిపి అన్ని మేము ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఒక్కటే ఒక్కటి, ప్రభుత్వానికి సప్లిమెంట్ గా పనికొస్తాయి ఇవన్నీ. కానీ ప్రభుత్వం పనిచేయాలి, రాజకీయ నాయకత్వం ముందుకు రావాలి. రాజకీయ నాయకత్వం ప్రజల సంక్షోభంలో ఉన్నప్పుడు, ప్రజల కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి నాయకులు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. 2 పీపీ కిట్లు వేసుకోండి మంత్రులారా, ఎమ్మెల్యేలారా. ముఖ్యమంత్రి గారు 3 వేసుకోమని చెప్తా ఉన్నా. 4-5 గ్లౌజులు వేసుకోండి, లేకుంటే ఈ గాలే పీల్చొద్దు. ఆక్సిజన్ ట్యాంక్ పెట్టుకొని పోండి, మేమేం బాధపడం. కానీ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన కాలంలో ధైర్యం కోల్పోయి ప్రజలు చచ్చిపోయే కాలం చూస్తా ఉన్నాం. కనుక సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించండి ప్రభుత్వం. కానీ ఇంటింటికి 7500 రూపాయలు రాహుల్ గాంధీ గారు చెప్పే న్యాయ పథకం ప్రకారం ఇవ్వాల్సిందే.